కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం మాజేరులో కోలాహలంగా టీడీపీ బలపరిచిన అభ్యర్థుల ఎన్నికల ప్రచారం కొనసాగింది. సర్పంచ్ అభ్యర్థి వీరంకి వెంకటేశ్వరమ్మ వార్డు సభ్యులను అఖండ మెజార్టీతో గెలిపించాలని టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రచారానికి తరలివచ్చారు. మాజేరులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. కొల్లు రవీంద్ర ఎన్నికల ప్రచారానికి రావడంతో కార్యకర్తల్లో మరింత జోష్ పెరిగింది. కొల్లు రవీంద్రకు మహిళలు హారతలు పట్టారు. యువత ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో జరిగిన అభివృద్ధి, ప్రస్తుత జగన్ సర్కార్ గ్రామాలను ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తుందో ప్రజలకు వివరిస్తూ కొల్లు రవీంద్ర ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో గ్రామాల్లో ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగితే ఇప్పుడు మాత్రం అధికార పార్టీ బెదిరింపుల మధ్య జరుగుతున్నాయని అన్నారు. ఎన్నికల్లో ఓటేయకపోతే ప్రభుత్వం నుంచి అందే పథకాలు నిలిపివేస్తామని ఎమ్మెల్యేలే భయపెడుతున్నారని, అయినా టీడీపీ నాయకులు కార్యకర్తలు వెనక్కి తగ్గకుండా పోరాటం చేస్తున్నారన్నారు. ప్రజలు కూడా ఆలోచించాల్సిన సమయం వచ్చిందన్నారు. వైసీపీ ప్రభుత్వ 19 నెలల కాలంలో అభివృద్ధి ఎక్కడైనా జరిగిందని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో అభివృద్ధి జరగాలి అంటే టీడీపీ బలపరిచిన అభ్యర్థులనే గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ తనయుడు, మండలి రాజాబాబు, మాజేరు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. చాలా ఉత్సాహంగా మరి వాళ్ళందరూ కూడా గెలవడం జరిగింది. ఈరోజు ఈ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ఒక అనైతికమైనటువంటి పరిపాలనకి గొడ్డల పెట్టుగా ఇవాళ ప్రజలు తీర్పునిస్తా ఉన్నారు. అన్ని చోట్ల కూడా ప్రలోభాలు పెట్టడం, దౌర్జన్యాలు చేయటం, భయపెట్టడం ఎన్ని రకాలుగా చేసి చివరికి ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల దగ్గర కూడా కరెంట్ ఆపేయటం, బ్యాలెట్లు తారుమారు చేసే విధంగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎదురొట్టి నిలబడి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని ఇవాళ శిరసావహిస్తా ఉన్నారు. అత్యధిక స్థానాలు ఇవాళ తెలుగుదేశం పార్టీ గెలుపొందినాయి. ఇవాళ 3వ విడత ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇవాళ చూస్తా ఉన్నాం అరాచకంగా ఏ రకంగా భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు, ప్రలోభాలు పెడతా ఉన్నారు, బెదిరిస్తా ఉన్నారు, దాడులు చేస్తా ఉన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు గెలిపించుకోవాలని అనేక రకాలుగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి మన జిల్లాలోనే చూస్తే మంత్రులు ఏ రకంగా ప్రలోభాలు పెడతా ఉన్నారు చూసాం. స్వయంగా మంత్రులు వెహికల్స్లోనే వెళ్ళి జనాలకు డబ్బులు పంచే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. సాక్షాత్తు మరి కడన నియోజకవర్గానికి సంబంధించినటువంటి శాసనసభ్యుడు మరి ఆయన చేస్తున్నటువంటి రమేష్ గారు తెలుగుదేశం పార్టీకి పోటీ చేసినటువంటి వ్యక్తులకి మొత్తం కూడా కట్ చేస్తాం. వాళ్ళకు ఓట్లు వేసినా మీకు పెన్షన్లు రావు, అమ్మఒడి రాదు అని చెప్పి బెదిరించే కార్యక్రమం చేశారు. చివరికి వాలంటీర్లను కూడా ఇవాళ నిన్న ఆయన ఒక సమావేశం పెట్టి వాలంటీర్లందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓట్లేయకుండా చేయాలి, జగనన్నకి ఓట్లు వేయించాలి చెప్పినటువంటి వ్యక్తులకు అని చెప్పి సాక్షాత్తు ఒక శాసనసభ్యుడు ఈరోజు వస్తామంటే ఇవాళ ఏ నేరం చేయని ఏ తప్పులు చేయనటువంటి మా మీదలేమో కేసులు పెట్టి అరెస్టులు చేస్తారు పోలీసులు. ఈ రకంగా విచ్చలవిడిగా సిగ్గు లజ్జ లేకుండా చేస్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులను కనీసం పిలిచి కూడా మాట్లాడే పరిస్థితి పోలీసులు చేయట్లేదు. ఇవాళ మేము ఎన్నికల అధిక కమిషన్ ఒకటే కోరుతా ఉన్నాం, ఇమీడియట్గా వీళ్ళ ఎన్నికని రద్దు చేయాలి, జోగి రమేష్ గారి ఎన్నికను రద్దు చేయాలి. ఎందుకంటే సాక్ష్యాధారాలతో సహా వీడియోతో సహా లైవ్ వీడియోతో దొరకడం జరిగింది. అలాగే కొడాల నాని గారి మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ చేయకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రమే ఒంటెత్తు పోగడగా చేస్తారు.